करोना महमारी दृष्ट्या केंद्र राष्ट्र ప్రభుత్వాల నిబంధనల మేరకు బస్ సర్వీసులు మార్చి నుంచి ఇప్పటివరకు నిలిపివేశారు. ఇప్పుడు ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇవ్వడం వలన కరోనా సేఫ్టీ చర్యలు పాటించి మళ్ళీ హిందూ ట్రావెల్స్ బస్ సర్వీసులు పునరుద్ధరిస్తున్నామని హిందూ ట్రావెల్స్ అధినేత భూమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. అందరికీ నమస్కారం. గత నా పేరు ప్రభాకర్ రెడ్డి, హిందూ ట్రావెల్స్ ప్రొద్దుటూరు వైఎస్ ఆర్టిస్టిక్ ఏపీ. గత కొంతకాలంగా ట్రావెల్స్ వ్యాపారం చేస్తున్నాము. ఈ కరోనా మహమ్మారి వల్ల గత కొంతకాలంగా దాదాపు 6 మంత్స్ నుంచి మేము బస్సులు నడపడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు బస్సులు తిప్పకుండా ఇంటి దగ్గరనే పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ కరోనా మహమ్మారి కొద్ది కొద్దిగా తగ్గుతున్న ఆర్థిక కష్టాల వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొంచెం కొంచెం అన్లాక్ కోరు ప్రకటించడం వల్ల మేము ఈ రోజు నుంచి అంటే 2వ తారీఖు 9వ నెల సెప్టెంబర్ నెల నుంచి మేము హైదరాబాద్కు విజయవాడకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు COVID-19 నిబంధనలకు ప్యాసింజర్ భద్రత దృష్ట్యా కేంద్ర రాష్ట్ర సలహా మేరకు COVID-19 నిబంధనలకు లోబడి ఖచ్చితంగా ప్యాసింజర్ల భద్రత దృష్ట్యా అన్ని చర్యలు తీసుకొని ఈ రోజు నుంచి మేము బస్సులు తిప్పడానికి నిర్ణయించుకున్నాము. మేము ఇన్ని రోజుల నుంచి మేము పడిన కష్టాన్ని ఇప్పటి నుంచి కస్టమర్లకు మంచి సదుపాయాలు కలిగిస్తూ మా హిందూ ట్రావెల్ సర్వీసులు వేంపల్లి హైదరాబాదు, బద్వేలు హైదరాబాదు, కుడివెందుల హైదరాబాదు, నంద్యాలకు బెంగళూరు, ప్రొద్దుటూరు విజయవాడ, కుడివెందుల విజయవాడ, వేంపల్లి విజయవాడ బస్ సర్వీసులు కలవు. అందరూ ఈ సదుపాయాన్ని వినియోగించవలసిందిగా మా కస్టమర్ దేవుళ్లకు విన్నవించుకుంటున్నాను. ఇన్నాళ్ళు మమ్మల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇట్లు మీ ప్రభాకర్ రెడ్డి.